ప్రకాశం జిల్లా దర్శి మండలం బొట్లపాలెంలో మరి అక్కడ మీరు చేసిన అరాచకాలు దగ్గర దగ్గర దర్శన నియోజకవర్గంలో ఐదు పోలింగ్ బూతుల్లో మా దౌర్జన్యాలు చేసి అక్కడ సీసీ కెమెరాలన్నీ కూడా ఆ వైర్లన్నీ కట్ చేసి ఐదు గంటల పైగా అక్కడ ఉన్న పో తెలుగుదేశం ఏజెంట్ని బయటికి పంపించి మీ ఇష్టారాజ్యంగా రిగ్గింగ్ చేసే కార్యక్రమాలన్నీ కూడా మా అభ్యర్థిని డాక్టర్ శ్రీలక్ష్మి అట్లాగే అలా భర్త లలిత్ డాక్టర్ లలిత్ వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతానికి వెళ్తే వాళ్ళ మీద దాడులు చేసి మళ్ళీ మీరు వాళ్ళ శ్రీరంగ కబుర్లు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తా ఉన్నాడు దగ్గర దగ్గర దరిశిలో అక్కడ ఎస్పీకి కానీ కలెక్టర్ కానీ ఆర్ఓకి కానీ ఐదు బూతుల్లో రీపోలింగ్ కావాలని చెప్పి కూడా అక్కడ మా అభ్యర్థిని శ్రీలక్ష్మి రిటర్నింగ్ ఆఫీసర్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అట్లాగే ఆర్ఓ ఇచ్చిన కంప్లైంట్ని మా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ని మళ్ళీ సీఈఓకి కూడా మేము పంపిస్తున్నాం రేపు జరగబోయే మీటింగ్లో కూడా తప్పకుండా రాజకీయ పార్టీల మీటింగ్లో సీఈఓని సంబంధిత అధికారుల్ని ఆ దర్శన నియోజకవర్గంలో ఏదైతే కొన్ని బూతుల్లో దగ్గర దగ్గర ఐదు బూతుల్లో ఆ వైర్లన్నీ కట్ చేసి ఏజెంట్లందరినీ తెలుగుదేశం ఏజెంట్ని బయటికి పంపించి మీ ఇష్టారాజ్యంగా ఐదు బూతుల్లో రెగ్గింగ్ చేసింది కూడా సీఈఓ దృష్టికి ఆర్ఓ దృష్టికి కలెక్టర్ దృష్టికి కూడా తీసుకొచ్చామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అట్లాగే తాడిపత్రిలో కూడా ఇష్టారాజ్యంగా మీరు చేసిన దుర్మార్గాలన్నీ కూడా బట్ట బట్టబాయిలు అట్లా గుంటూరు జిల్లాలో మీ తెనాలిలో మీ ఎమ్మెల్యే అరాచకం మీ ఎమ్మెల్యే ఓటర్ ఎవరైతే ఐఐటి మరి చదువు ఐఐటి కాలేజీలో చదువుకొని సాఫ్ట్వేర్లో ఉద్యోగం చేస్తా ఉన్న ఒక ఓటర్ మా సైడు క్యూ లైన్లో రమ్మని అడిగినందుకు మీ ఎమ్మెల్యే చేసిన మరి చంపదెబ్బ ఇవాళ మీ మీ ఎమ్మెల్యే తగిలిన చంపదెబ్బ ఇవాళ వైసీపీ ప్రభుత్వ అరాచకానికి తగిలిన దెబ్బది వైసీపీ దుర్మార్గాలకు జరిగిన చంపదెబ్బది తాడేపల్లి కుట్రల కుతంత్రాల మీద జరిగిన చంపదెబ్బది మీ అరాచకాల మీద ఇవాళ ఒక ఓటర్ మహాశైడు ఇచ్చిన తీర్పు ఇచ్చిన ఆ చంపదెబ్బే మీ ప్రభుత్వ పతనానికి పరాకాష్ట అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అట్లాగే చిత్తూరు జిల్లా గుడిపాలెం మండలంలో అక్కడ కూడా మీ ఏజెంట్లు మరి అక్కడ కత్ కత్తిపోట్లతో మా వాళ్ళ మీద మరి దాడి చేసింది కూడా ఈరోజు మీడియాలో వచ్చింది అట్లాగే తిరువూరు నియోజకవర్గంలో ఖమ్మంపాడులో కూడా మా విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి మరి కేసినేని చిన్ని వాళ్ళ అనుచరులు వస్తా ఉన్న వాహనాల మీద కూడా మీరు దాడులు చేయించారంటే మరి అసభ్య పదజాలంతో తిట్టించారంటే ఇవన్నీ కనపట్టలేదా సజ్జలని అడుగుతున్నా అట్లాగే పల్నాడు జిల్లాలో మరి నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి కృష్ణదేవరాయలు వాహనాల మీద కూడా మీరు దగ్గర దగ్గర మూడు వాహనాలని ధ్వంసం చేశారంటే మీ డొల్లతనం మీ భయం భయం కూడా ఈరోజు బట్టబయలైంది అట్లాగే కాకినాడ రామకృష్ణారావుపేటలో కూడా చార్జ్ చేసే పరిస్థితి మరి పోలీసులు వచ్చి మీ నాయకుల్ని మరి అక్కడ నుంచి తరవడం జరిగింది అట్లా గనవరం నియోజకవర్గంలో కూడా కొత్తమల్లాపల్లిలో నీటి సంఘాలు ఎవరైతే ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ ఉన్నాడో ఆ గోపాలకృష్ణ మీద కూడా దాడి చేసి అతను చొక్కా చింపి కారద్దారు బాగలు కొట్టారంటే మీరు ఎంత దిగజారిపోయారో అర్థమవుతుంది అట్లాగే చిరలూరుపేట నియోజకవర్గంలో కూడా గంగన్నపాలెంలో ఘర్షణ మరి దాని గురించి ఎందుకు మాట్లాడే సజ్జలని అడుగుతున్నాను డోర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి మీద కూడా దాడులు చేయించే హీన పరిస్థితికి వచ్చారు